దర్శి కోసం హ్యాపీగా ఫీల్ అయినా. దర్శిని తరుణ్తో చేస్తున్న షార్ట్ ఫిల్మ్ చెప్పండి అని చూస్తున్నా. షరతులు వర్తిస్తాయి ఎట్లయితే ఒక కామన్ మ్యాన్ స్టోరీయో, దర్శి కామన్ మ్యాన్ కి ఎగ్జాంపుల్. ఒక సామాన్యమైన స్టేజ్ నుంచి ఇవాళ బలగం అనే బ్లాక్ బస్టర్ వరకు దర్శి జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్. నాలాంటి యాక్టర్స్ కి చాలా మందికి దర్శి ఇస్ అన్ ఇన్స్పిరేషన్. అంతేకాదు, ఇవాళ నేను ఒకటే మాట కాక ఇట్లా వస్తావా అని అంటే ఇట్లా నిన్నే అనుకుంటున్నాం చీఫ్ గెస్ట్ అంటే, నేను చీఫ్ గెస్ట్ అంటే రాను, ఫ్రెండ్ గా పిలిస్తూ వస్తాను. దట్ ఈస్ హౌ హార్ట్ఫుల్ హీస్. దర్శి వచ్చినందుకు ఇక్కడ చెప్తా, ఇక్కడికి వచ్చినందుకు నేను ఏదో దర్శి గురించి మాట్లాడలే. ఇట్ మైట్ బి అ స్మాల్ జెస్చర్ ఫర్ హిమ్, బట్ ఫర్ అ స్మాల్ అంటే ఒక చిన్న స్కోప్ లో చేస్తున్న సినిమాకి, అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ లో చేస్తున్న సినిమా, బడ్జెట్ కన్స్ట్రైన్స్ పెద్ద అంటే మార్కెట్ ఉన్న హీరోలు లేకుండా నాలా కొత్త వాళ్ళు మరి ఇప్పుడిప్పుడే వస్తున్న యాక్టర్స్తో చేస్తున్న సినిమాకి ఒక పరిధి కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము. అలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలని అంటే వి నీడ్ పీపుల్ లైక్ దర్శి ఆర్ వేణున్నా టు టాక్ అబౌట్ ఇట్. ఇవాళ దర్శి ఇక్కడికి వచ్చి కేవలం నా కోసం కాదు, కేవలం ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు దర్శి. ప్లీజ్ దర్శి నన్ను కాదు మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నట్టే, వీళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే మీరు కూడా ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ మార్చ్ 15. మంచి సినిమా చేసినాము, పదే పదే మంచి సినిమా చేసినాము అని చెప్పుకుంటే ఏం రాదు. సో ఆ మంచి సినిమా చేసినాము, దాన్ని మంచి సినిమాగా ప్రూవ్ చేయాల్సింది మీరు రేపు థియేటర్స్లో. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఒక వెరీ రిలేటబుల్ ఫిల్మ్ ఇది, ప్రతి ఒక్కరూ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. 15వ తారీఖున తప్పకుండా మీ ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి సినిమా థియేటర్స్లో చూడండి. అండ్ మంచి సినిమాలని మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరొకసారి ఐ వుడ్ హార్టీలీ వాంట్ టు థ్యాంక్ ప్రియదర్శి ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆనరింగ్ ది స్టేజ్. దర్శి థ్యాంక్ యూ సో మచ్ మామా, దిస్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఇస్ స్మాల్ బట్ ఇవాళ నీ వల్ల నువ్వు ఇక్కడికి రావడం వల్ల దిస్ ఇస్ అ కామన్ మ్యాన్ స్టోరీ. యూ కేమ్ ఫ్రమ్ దేర్ టు హియర్, సో యూఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ ఫిలిం. షరతులు వర్తిస్తాయి సినిమాకి దర్శి ఈజ్ లైక్ అ రిప్రజెంటేటివ్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇంకా మంచి సినిమాలు చేయి, పలగం లాంటి బ్లాక్ బస్టర్లో ఇంకా పది కొట్టు. నా సినిమా గురించి ఊపుగా చెప్తే టీజర్ ట్రైలర్ అన్ని చూసారు కదా, బట్ షరతులు వర్తిస్తాయి మార్చ్ 15వ తారీఖున తప్పకుండా చూడండి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా మిగిలిపోతుంది. అండ్ ఈ సినిమా నాకు ఇచ్చిన మా దర్శకుడు అక్షరానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఏ ఏ ఏ యాక్టర్కైనా ఇలాంటి ఒక రోల్ చేయాలని ఉంటుంది, అలాంటి ఒక రోల్ నేను చిరస్మరణీయంగా నిలిచిపోయేటువంటి రోల్ నాకు ఇచ్చినందుకు అక్షరన్న ఐ లవ్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చిరంజీవి విజయశాంతి. ఇది ఒక పెద్ద హిట్ పేరు, మనం దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అలాంటి చిరంజీవి గారి పేరు నాకు నా సినిమాలో ఆ నా క్యారెక్టర్ పెట్టినందుకు, సినిమా చేస్తున్నప్పటి నుంచి పూర్తయ్యే అంత వరకు ఇప్పటి వరకు కూడా ఒక చిన్న భయము భక్తితో ఆ క్యారెక్టర్ని నేను చేసిన. సో అంటే అంటే ఆ క్యారెక్టర్ ఉన్నట్లాంటి పవర్ అట్లాంటిది. సో ఐ డిడ్ వాంట్ టు మిస్యూజ్ దట్ ఎనీవే. సో ఈ సందర్భంగా ఒక్కసారి మనందరి హిట్ పేరు చిరంజీవి విజయశాంతి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనందరం వారి సినిమాలు చూసి ఈ స్టేజ్ మీదకి వచ్చినాము, ఇక్కడ ఇవాళ ఉన్నామంటే వాళ్ళే కారణం. చిరంజీవి గారు ఇన్స్పైర్ చేయని యాక్టర్ అంటూ ఎవరు ఉండరు. సో అలాంటి హిట్ పేరుకి, అలాంటి అన్బిలీవబుల్ యాక్టర్స్ కి మా డైరెక్టర్ గారు కూడా ఇస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. సో దిస్ ఇస్ లైక్ ట్రిబ్యూట్ కాదు కానీ తనకు తోచిన దాంట్లో ప్రేమగా పెట్టుకున్న పేర్లు అవి. సో వాళ్ళ పేర్లకు వాళ్ళ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అంతే గౌరవంగా ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, చిరంజీవి విజయశాంతి. సో థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ విజయశాంతి గారు ఫర్ ఇన్స్పైరింగ్ అండ్ లాట్ ఆఫ్
జనరేషన్స్. జై హింద్. మార్చ్ 15th చతుర్వార్త సాయి థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.